హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నామో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మా భార్య మా పిల్లలు జర బయటికి పోయినారు, ఇప్పుడు వాళ్ళు పోయిన ప్లేస్కి మనం పోదాం. లెట్స్ స్టార్ట్ ది షో. మా సుచయ్య తెలుసు కదా మీకు, సుచయ్యకి ఇప్పుడు 4th ఇయర్ రన్నింగ్ అన్నమాట. 4th ఇయర్ రన్నింగ్ అంటే ఈ చిన్నపిల్లలకి ఏంటంటే, గవర్నమెంట్ అంగన్వాడీ కేంద్రంలో వాళ్ళకి ఎగ్స్ చాలా ఇస్తారన్నమాట. ఇప్పుడైతే ఎగ్స్ ఇస్తున్నారా అని చెప్పింటే పోయినట్టుంది. అక్కడ ఏందో సిచ్యువేషను, పోతున్నా. అవునా, భవిష్యది అన్నారు ఇప్పుడు. ఏమైంది, ఇటుకే ఎక్కడికి వచ్చినావు, ఎందుకు వచ్చినావు, ఎందుకు వచ్చినావు, ఎవరకు గుడ్లు అవి? చేజికే నీకే రావి, నీవే. అంగన్వాడీ కేంద్రం ఇది, ఉండు వచ్చి రాకు. మా ఊరిలో ఇది అంగన్వాడీ కేంద్రం. ఏ బోర్డు కనబడుతుందా లేదా మీకు? ఇదే బోర్డు, బోర్డు మాసిపోయింది. అలాగే ఎగ్స్ ఇస్తున్నారు చిన్నపిల్లలకి. నీకు తీసుకునే మా వల్ల అయితే తీసుకునేరబ్బా, వాళ్ళు తీసుకుంటారు అనుకునే తీసుకునే ఎదురెక్కి వస్తున్నారు. ఇక అవే ఎన్ని ఇచ్చినారే, 13 గుడ్లా? 13నా? అదేంది 13, 15 ఉంటాయి కదా. అంటే చూసి భవిష్యత్ కడగల ఎవరు దాడుతున్నాడా? ఇబ్బో ఇబ్బో పరి పరి ఎట్నా మరి కిందేస్తే అన్ని వాళ్ళు ఇబ్బారా, పట్టుకునేది కాదు ఇది. వాడిని పట్టుకొని పట్టుకో, పట్టుకొని ఏలే పట్టుకుంటారులే, బాగా పట్టుకుంటారులే. అప్పనా సుచే, ఏది ఇక్కడ తిరుగు, నువ్వు వస్తున్నావా? అప్ప ఇట్టి కాళ్ళకు కొట్టుక కాకి. నువ్వు కింద పొట్టేవు రా సుచే, కింద పొట్టేవు, పేగి పెట్టుకో చెయ్యి. వాడు భూమి తగిలిచ్చే పగిలిపోతాయి చూడండి, నిజంగానే చేయికి పేగి పెట్టుకున్నా. మొత్తవా ఇయ్యే కొంచెం పట్టుకుంటాడు. ఎందుకు పేగి పెట్టినావు సుచే, సుచే ఎందుకు పెట్టుకునే పేగి? అవునా, వాడు ఆగకంటే ముందు వస్తున్నాడు. లేడు ఎవరు సుచేవి, ఎవరకు అవి, ఎవరకు నీకేనా? ఏం బట్టలు నానబెట్టావు? అంగన్వాడీలో మాకు 13 గుడ్లు వచ్చినాయి ఫ్రెండ్స్, మా సుచయ్యకి. మా భవిష్యత్ కూడా వస్తాయంట, జనవరి నుంచి వస్తాయంట, అందుకని అక్కడ ఏంటి. ఇదే ఫస్ట్ టైం కదా ఊరికి వచ్చినాక, ఇదే ఫస్ట్ టైం ఊరికి వచ్చినాక. మేము హైదరాబాద్ ఉంటే ఇచ్చారు కానీ ఆడ దాదాపు ఒక 2 ఏళ్ళు తీసుకక, చాలా సంవత్సరాలు అవుతుంది గుడ్లు తీసుకక గవర్నమెంట్ నుంచి. 3 ఏళ్ళు చిన్నపిల్లలకు మీరు కూడా గుడ్లు పెట్టండి. ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ కూడా చిన్నపిల్లలకు గుడ్డు ఇచ్చే విధానం కూడా బాగుంది. ఎందుకంటే ఈ కరోనా టైంలో ఎగ్స్ బాగా తినాలన్నమాట. ఇట్లా గవర్నమెంటే ఎగ్స్ ఇచ్చిందనుకో, ఇంకా ఇంట్లో వాళ్ళు కొనాల్సిన అవసరం ఉండదు. నిజానికి పేదలకైతే బాగానే చేస్తున్నారు ఇది, పిల్లలకు గుడ్డు ఇచ్చుడది.
ఇక పేదలకి ఎవరికైనా ఇచ్చారు. చిన్నపిల్లలకి 5 ఇయర్స్ లోపల వరకు అంగన్వాడీ కేంద్రంలో ప్రతి ఒక్క పిల్లోనికి ఇచ్చారు. మీరు ఆ ఊరోళ్ళు వేరే ఊళ్ళో ఉన్నా సరే ఆ ఊరికి వచ్చి పేరు రాపించుకుంటే నెక్స్ట్ మంత్ ఇచ్చారన్నమాట. మా ఊరికి కూడా అంతే, మేము వీటికి వచ్చి 2 నెలలు అయింది కానీ మేము నెల లేట్ రాపించినాము, మళ్ళీ హైదరాబాద్ పోతామో ఏమో అని. ఇంకా మొన్న నెల రాసించినందుకు ఈ నెల వచ్చినాయి. కొంచెం ఇంకా పిల్లలకి మనకు బాగుంటుంది అనమాట, ఎందుకంటే ఎగ్స్ తింటే కరోనా ఇట్లాంటివన్నీ రావని మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం కదా. విలేజ్లో లాగు ఇది అంగన్వాడీ కేంద్రం కూడా చూపించిన కదా నేను, చిన్న ఊరు ఇది, మా ఊరు చెప్పిన కదా 150 ఇండ్లు కంటే ఎక్కువ ఉండవు. 150 ఇండ్లు ఉన్న అంగన్వాడీ కేంద్రం ఎట్లుంటుందో మీరు చూసినారు. ఎగ్స్ అన్నీ అంతే, ఇంకా ఊరికల్లా కలిపి అన్నీ అసలు ఎగ్స్. మామూలుగా అయితే సిటీయో టౌన్ అనుకో ఒక ట్రాక్టర్కు ఒక ఆటో కన్నా దిగుతాయి, ఇది చిన్న ఊరు కాబట్టి ఇంక అన్నీ దిగినాయి. యాక్చువల్గా మాకు ఈ ఎగ్సే కాదు చాలా ఇచ్చినారు, అవి చూపించాలనుకునే ఆయన ఆ రోజు వీళ్ళు చెప్పకుండా ఇంట్లో పెట్టేసినారు. ఏమేమి ఇచ్చినారు చెప్పు. ఆ రోజు గుడ్లు ఇలా, ఆ రోజు పాల ప్యాకెట్లు 8 ప్యాకెట్లు ఇచ్చినారు, సగం గిలాస నూనె పోసినారు, ఇంకా బియ్యం వేసినారు పడి పడి బియ్యం బ్యాళ్ళు కంది బ్యాళ్ళు పప్పు వేసుకోనికి అన్నట్టు అంతే అబ్బా ఇచ్చింది. మామూలుగా ఇంకా పప్పులు గట్టాలంట అవి ఇవి కూడా ఇస్తుంటారు, ఇప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు ఏమి ఇలేంగా లేవా లేవంట. పల్లి పట్టీలు అని ఉంటాయి కదా మనకు తెలుసు, బయట పెట్టుకొనుకుంటుంటాం అది బలం అనమాట పిల్లలకి, అట్లాంటి కూడా ఇస్తారంట. ఈసారి రాలేదని ఇలేదని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆయిల్ ప్యాకెట్ పప్పులు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారో మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్ అయితే 4 ఇయర్స్ 5 ఇయర్స్లో పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో పోయి అన్నం తిరగాలన్నమాట. మామూలుగా వాళ్ళకి స్కూల్ లెక్క అనమాట, ఇప్పుడు మన స్కూల్కి వచ్చే మధ్యాహ్నం భోజనం పెడతారా, అట్టా చిన్నపిల్లలకి ఏంటంటే అంగన్వాడీ కేంద్రమే వాళ్ళకి స్కూలు, మధ్యాహ్నం పూట అన్నం తిని వచ్చేస్తారు ఇండ్లకు. ఇప్పుడు లాక్డౌన్ కదా, ఈ లాక్డౌన్లో స్కూళ్ళు లేవు అనమాట వాళ్ళకి, అంగన్వాడీ స్కూల్ లేకపోతే అక్కడనే అన్నం పెడతారు, ప్లేట్లు అన్నీ అక్కడనే ఉంటాయి. ఇంకా లేకపోతే పిల్లలు మన ఇంటి దగ్గర నుంచే ప్లేట్లు తీసుకుపోతారు, ఇక పప్పు అన్నం చారు అట్లా ప్లేట్లు మాత్రం ప్లేట్లే కావాలి నీకు ఇప్పుడు. అదే అనమాట, ఇప్పుడు అందువల్లే మాకు ఇవన్నీ సర్కులు ఇస్తున్నారు. లాక్డౌన్ ఉందనుకో లేదనమాట, అందుకే బ్యాళ్ళు, బ్యాళ్ళు అంటే పిల్లలకు ఇప్పుడు పప్పు అవి చేస్తుంటారు కాబట్టి వాళ్ళ మోస్తారని కొన్ని బ్యాళ్ళు ఇస్తారు. వాళ్ళకి ఏం సపరేట్ మనం పప్పు చేస్తామని కాదు, వాళ్ళు నెలంతా మందం వాడేంత సరుకులు ఇవ్వాలని ఇస్తుంటారు. మొత్తానికైతే ఇది ప్రభుత్వం బాగా చేస్తుంది. ఎట్లయినా సరే ఈ వీడియో చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే తీసినాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.